అందరికీ నమస్కారం. ఇవాళ మేము మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, 2013 కంపెనీ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది. ఆ కంపెనీ యాక్ట్ ప్రకారంగా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా మార్పులు తీసుకొచ్చి కంపెనీ సంబంధించినటువంటి ఏ యాక్టివిటీస్ అయినా, ఏ కార్యకలాపాల మీదైనా, ఫ్రాడ్స్ గురించి అయినా, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అయినా ఏదైనా ఎంక్వైరీ చేయాల్సి వస్తే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేయటానికి లేదు అని స్పెషల్గా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని ఒక కార్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా, ప్రాంతీయ వ్యాప్తంగా రీజనల్ కార్యాలయాలు ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఉంటారు, వాళ్ళు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాలని కంపెనీ యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా, ఏ పోలీస్ అయినా సెంట్రల్ గవర్నమెంట్కి తెలియపరిస్తే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు దాన్ని స్వీకరించి ఇన్వెస్టిగేట్ చేయమని వాళ్ళు ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు. అటువంటి ఆఫీసర్స్ మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఇక్కడ అప్పటికే 2012 ఇందాక మేడం గారు చెప్పినట్లుగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వటం వలన అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎంక్వైరీ చేసి ఇది ఫాల్స్ కేసు అని అర్థమయ్యి వాళ్ళు ఇమీడియట్గా ఫాల్స్ కేసు గురించి ఫైనల్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అది 2012 జరిగింది. ఇది జరిగిన తర్వాత కొంత దాదాపుగా 5 అయిపోయిన తర్వాత 2017 మరలా ఒక పోలీస్ ఆఫీసరు మేడం గారి ఇంటికి వచ్చి, ఆఫీస్కి వచ్చి కార్యాలయాలు సోదా చేయాలి, మేము ఎంక్వైరీ చేయాలి, డాక్యుమెంట్స్ కావాలని అడిగితే ఏంటండి ఈ కేసు ఎప్పుడో ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసామన్నారు, క్లోజ్ చేసామన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఎంక్వైరీ ఏంటి అని చెప్పి ఇమీడియట్గా తెలంగాణ స్టేట్ యొక్క హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు హైకోర్టు వారు ఆ ప్రొసీడింగ్స్ని ఈవిని హెరాస్ చేయొద్దు, కంపెనీ వాళ్ళని హెరాస్ చేయొద్దు అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2017 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరచడం, ఎంక్వైరీ చేయించాలంటాం, అలాగే డిఫరెంట్ ఏరియాల నుంచి ఈ కంపెనీ మీద ఎంక్వైరీ చేయమన్నారు. దాని మీద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి రాయటం, వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి 3 అధికారులు నియమించడం జరిగింది. ఆ అధికారులు సమన్స్ ఇష్యూ చేశారు. ఆ సమన్స్ని కంప్లైంట్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగిపోయింది. ఆ సందర్భంలో 2018 ఎలక్షన్ ఎప్పుడైతే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తానని తెలంగాణలో డిక్లేర్ చేసి ఢిల్లీ వెళ్ళగానే వెంటనే ఎంఐఎం పార్టీ వాళ్ళు దురుద్దేశపూర్వకంగా అప్పటికప్పుడు పోలీసులతో ఒక ఎఫ్ఐఆర్ కట్టించుకొని క్రైమ్ నెంబర్ 170 అని ఇమీడియట్గా ఢిల్లీలో ఉన్నటువంటి నౌహీరా గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తీసుకొచ్చి రిమాండ్ చేశారు. ఎంత దురదృష్టం అంటే ఆ కంప్లైంట్లో 2.5 లక్షల రూపాయలు మమ్మల్ని చీట్ చేశారని ఒక చోట, అదే కంప్లైంట్లో మళ్ళీ 2.25 లక్షలు చీట్ చేశారని అదే కంప్లైంట్లో రాశారు. ఈవెన్ రిమాండ్ చేసి జైలుకు పంపించిన తర్వాత గౌరవులైన న్యాయమూర్తి గారు, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు చూసి, ఆ కంప్లైంట్ చూసి, మీరు ఈ అరెస్టుకు 4 రోజుల ముందు ఆవిడ 45 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నారు, సెకండ్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ తెలంగాణ స్టేట్, నిజంగా ఈ ఎఫ్ఐఆర్ జనైన్ అయ్యున్నట్టయితే మీ దగ్గర కంప్లైంట్ రాగానే ఆవిడకు ఒక ఫోన్ చేసి ఉంటే ఏమండి ఇది కంప్లైంట్ నిజమని ఎవరో వచ్చారు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారని చెప్తే, అది నిజమై ఉంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆ 2.5 లక్షలు 25 లక్షలు అవి ఇచ్చేసేది కదా, ఇందులో ఏదో కావాలని విత్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ చేస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నానని ఆయన ఆ రోజున బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా బెయిల్ ఆర్డర్తో ఈవెన్ రిలీజ్ చేసే లోపే పోలీసు వారితో కొమ్ముకైనటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంకా 7 కేసులు డిఫరెంట్ ప్లేసుల్లో ఇదే హైదరాబాద్ సిటీలో పెట్టేసేసి అక్కడి నుంచి అక్కడే రిమాండ్ చూపించుకుంటూ కంటిన్యూగా అలాగే జైల్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మీరు డిఫరెంట్ కంప్లైంట్స్ డిఫరెంట్ స్టేట్స్లో చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంఐఎం పార్టీ యొక్క కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ వీళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరు సబ్సీక్వెంట్గా ఇప్పుడు ఎవరు మీరున్నారు, మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఇవాళ ప్రతి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉంది, ప్రతి వాళ్ళకి ఫోన్పే ఉంటుంది, నేను ఒక 50,000 రూపాయలు మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసేసి మీరు నన్ను మోసం చేశారు నేను కేసు పెడితే ఏం చేస్తారు మీరు, మీ చేతుల్లో లేదు, ఫోన్పే ఎవరైనా చేయొచ్చు. ఇలాగా వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ అకౌంట్లకు డిపాజిట్ చేయటం, వాళ్ళు 2012 ఫాల్స్ కేసు అన్న తర్వాత చేసిన పనులు 2018 చేసి, అప్పుడు 2017 ఎప్పుడైతే పోలీస్ అరెస్ట్మెంట్ స్టార్ట్ అయిందో ఎంఐఎం ఆయన ఎంపీ గారు ఎవరున్నారో ఆయన మీద 1.3 లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టి 100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం జరిగింది.
క్రిమినల్ డిఫమేషన్ సివిల్ డిఫమేషన్ జరిగింది. వాటి నుంచి తప్పించుకోవడానికి శత విధాలు ప్రయత్నించారు, కోర్టులు అంగీకరించలేదు. మరలా ఇవన్నీ ఇరికిచ్చి కానీ దాన్ని చేయడానికి వీల్లేదని ఆలోచించి ఈ రకమైన పథకంతో పోలీసులకు అధికారం లేదు. ఎందుకని ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసేసింది ఆఫీసర్లని. ఒకవేళ వీళ్ళు ఏమైనా ఎఫ్ఐఆర్ కట్టున్నా ఎక్కడైనా దాన్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ పనులు చేయడం మానేసి అరెస్టులు చూపించుకుంటూ వెళ్ళిపోయి డిఫరెంట్ స్టేట్స్లో ఇడిగేలాగా అరెస్టులు చూపి ఎవరు లాని ఫాలో కాలేదు. అరెస్ట్ చూపించడం, రిమాండ్ చూపించడం, అరెస్ట్ చూపించడం, ఏపీటీ వారెంట్ మీద తీసుకెళ్ళడం, ఇలాగా తెలంగాణ హైకోర్టు 2019 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ విని దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా, కంపెనీ యాక్ట్ ప్రకారంగా ఈ ఉన్న కేసులన్నింటినీ కూడా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేయండి, ఇఫ్ ద పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అని. అప్పటికే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేసింది, ఇంకా కొత్తగా తీసుకోక్కర్లేదు. కానీ వీళ్ళు అప్పుడు కూడా హైకోర్టు ఆఫ్ తెలంగాణ బెయిల్ ఇచ్చినా కూడా ఆ బెయిల్ నుంచి కూడా బయట రావడానికి ఇవన్నీ సిద్ధపడనివ్వకుండా మరలా ఇమీడియట్ గా వెళ్ళి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో స్పెషల్ లీవ్ పిటిషన్, క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేసి ఇవిడికి బెయిల్ ఇవ్వకూడదు అని అక్కడ అడ్డం పట్టడం జరిగింది. ఇలా మళ్ళీ సుప్రీంకోర్టులో జరుగుతున్న సందర్భంలో డాక్టర్ నౌహీరా షేక్ గారు ఒక స్నేహితులతో ఒక అఫిడవిట్ ఫైల్ చేయించారు సుప్రీంకోర్టులో. నా మీద పెట్టిన కంప్లైంట్ నిజమో అబద్దమో తరువాత, వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయో లేదో తర్వాత, ముందు ఏమేమి కంప్లైంట్లు ఉన్నాయో మొత్తానికి నేను డబ్బు కట్టేస్తా, నాకు ఇంటర్ బెయిల్ ఇవ్వండి, తర్వాత విచారణ చేయండి. అప్పుడు సుప్రీంకోర్టు ఆ అఫిడవిట్ చూసి, అరే ఇంత ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి మనం ఈ అవకాశం ఇచ్చి తీరాల్సిన అవసరం ఉందని ఫీల్ అయ్యి ఇమీడియట్గా ఇంటర్ బెయిల్ 3 వీక్స్లో గ్రాంట్ చేస్తూ పోలీసు వారికి ఆర్డర్స్ పాస్ చేశారు. మీరు 1 వీక్ లోపల మీ దగ్గర పెండింగ్ కంప్లైంట్స్ కానీ ఛార్జ్షీట్స్ ఫైల్ చేసినవి కానీ ఏవైతే ఉన్నాయో 1 వీక్ లోపల ఆవిడకి డేటా ఇవ్వండి, వితిన్ 3 వీక్స్ లోపల షీ హ్యాస్ టు కంప్లై అని. అప్పటికే ఈడీ వాళ్ళు అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీస్తో పాటు ఆవిడకు ఉన్న ఈ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కానీ ఆవిడకి కానీ ఉన్న పర్సనల్ అకౌంట్స్ భారతదేశ వ్యాప్తంగా 247 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 247 బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్ లో తన కంపెనీ డబ్బే బ్యాంక్ లో పుష్కలంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అటాచ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమందండి, ఈ 247 బ్యాంక్ అకౌంట్ ని డీఫ్రీజ్ చేయండి, ఆ ఫ్రోజన్ నుంచి తీసేసేసి డీఫ్రీజ్ చేయండి, బికాస్ ఆవిడ కస్టమర్స్ డబ్బులు ఇవ్వాలంటే బ్యాంక్ ద్వారా పే చేయాలి, బ్యాంకులు సీజ్ అయి ఉంటే ఈ ఫ్రీజ్ చేసి ఉంటే ఎలా ఇస్తుంది, కాబట్టి డీఫ్రీజ్ చేయమన్నారు. అయినా కూడా 247 బ్యాంకులు డీఫ్రీజ్ చేయమంటే 67 బ్యాంకులు మాత్రమే డీఫ్రీజ్ చేయడం జరిగింది. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత డేటా తీసుకుని ఆ ఈ పేమెంట్స్ కూడా త్రూ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్ త్రూ పోలీస్ మీరు పే చేయొచ్చు అని అన్నారు. ఇమీడియట్ గా కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ లో ఎవరెవరైతే ఉన్నారు, పోలీస్ అధికారులు ఎక్కడైతే ఉన్నారు, ఇక్కడ సీసీఎస్ ఎలాగో డిఫరెంట్ స్టేట్ లో అందరికి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా ఆల్ చెక్స్ రాసేసి వాళ్ళ చేతికి అందించేశారు. వితిన్ 1 వీక్ కంప్లీట్ చేసేసారు. కంప్లీట్ చేయగానే కొన్ని చెక్కులు ఏవైతే ఇచ్చున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి బ్యాంకులు ఫ్రీజ్ అయి ఉండటం వల్ల ఆ చెక్కులు వాళ్ళకి పే చేయలేదని మళ్ళీ సుప్రీంకోర్టు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ని అలాగే అడిషనల్ సొలిసిటర్ జనరల్ కి క్లాసిఫీకి వాట్ ఈస్ దిస్, ఆవిడ కంప్లైంట్ చేసినా మీరు కంప్లైంట్ చేయట్లేదు అని చెప్పారు. చివరికి అన్ని పేమెంట్లు అయిపోయినాయి. ఆల్ స్టేట్స్ లో పెండింగ్ ఉన్న ఎఫ్ఐఆర్స్ కానీ ఛార్జ్షీట్స్ ఫైల్ అయిన వాళ్ళు అన్ని పేమెంట్స్ అయిపోయేటప్పటికి సుప్రీంకోర్టు వెంటనే ఆవిడకి ఇచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్ ని అబ్సొల్యూట్ చేసి పర్మనెంట్ గా బెయిల్ గ్రాంట్ చేశారు. అంతేకాకుండా డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న ఎఫ్ఐఆర్ వలన కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది, కొన్ని చోట్ల ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది, ఇలా కొన్ని చోట్ల ఇంకా అరెస్టులు చేయలేదని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే సుప్రీంకోర్టు ఇమీడియట్ గా ఈ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అలాగే అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా ఆర్డర్స్ ఇస్తూ మీరు ఇమీడియట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఎఫ్ఐఆర్లు, ఎక్కడెక్కడ ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉన్నాయో మొత్తం ఎక్కడికి తెప్పించండి అని అంటే ఇమీడియట్ గా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆల్ స్టేట్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆఫీసర్లు వాళ్ళందరికీ పంపించడం, వాళ్ళందరూ ఆ డేటా కూడా అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడ సీసీఎస్ పోలీస్ వాళ్ళు కూడా పంపించడం జరిగింది. అయితే 2018 వీళ్ళు అరెస్ట్ చేయగానే వితిన్ నో టైమ్ ఆవిడ యొక్క డేటా సెంటర్ ఏదైతే ఉందో ఆ ఒక డేటా సెంటర్ ఇట్సెల్ఫ్ ద కాస్ట్ ఈస్ 100 crores. అటువంటి డేటా సెంటర్ తొలగలు చేసి మొత్తం డేటా అంతా తీసుకెళ్లి వైర్లు కట్ చేసేసి హార్డ్ డిస్క్లు తీసుకుని మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. వెళుతూ లారీలు ఉన్నటువంటి ఫిజికల్ గా ఉన్నటువంటి కాపీస్, ఇన్వాయిసెస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కి సంబంధించిన కానీ మొత్తం తీసుకెళ్లిపోయి పంచనామా లిస్ట్ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చేసి తీసుకెళ్లిపోయారు. సుప్రీంకోర్టు 2 సంవత్సరాల క్రితం చెప్పింది, ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, ఎంతకాలం కావాలని. వాళ్ళు ఏమన్నారండి, ఈ డేటా మేము చేయడానికి మాకు హార్డ్ డిస్కులు కావాలి, అవి కాస్ట్తో కూడుకున్నాయి, కనీసం మినిమం 5 లక్షల రూపాయలు కావాలంటే అబ్రప్ట్ గా అప్పటికప్పుడు అక్కడే ఉన్నటువంటి వీళ్ళు హీరా గారు అక్కడ లాయర్ గారికి చెప్పి వాళ్ళు 5 అడుగుతున్నారండి, నేను 10 డిపాజిట్ చేస్తాను, ముందు ఆ డేటా ఒకటి నాకే మనమనండి, ఒకటి ఎస్ఎఫ్ఐ ఓకే మనమని 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇవ్వలేదు. మొన్న రీసెంట్ గా కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసి ఈ స్టోరీ 4 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, ఇది స్టోరీ సేమ్ స్టోరీ, ఇంకా కాలేదు ఇంకా కాలేదు అంటున్నారని మళ్ళీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ దీని మీద దృష్టి పెట్టి మాట్లాడనుంది. ఈ రకంగా జరుగుతూ ఉన్నప్పుడు టోలీ చౌకీలో 33,060 గజాలు ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ
2015 ఎండింగ్ నుంచి 2016లో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి త్రూ ఆర్టీజీఎస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా అన్ని ఆర్టీజీఎస్ లో పారదర్శకంగా కొనుక్కున్నటువంటి ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ ప్రతి డాక్యుమెంట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈడీ వాళ్ళు అటాచ్మెంట్ చేసినప్పుడు ఆ ప్రొఫెషనల్ అటాచ్మెంట్ లో కూడా ఈవిడ ఏ ఆర్టీజీఎస్ ఏ బ్యాంక్ నుంచి ఎన్ని కోట్లు చేసి ఆ ప్రాపర్టీలో కొన్నారు విత్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అడ్రస్ ఎవరి దగ్గర నుంచి కొన్నారో కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇటువంటి ప్రాపర్టీని 2015లో ఈవిడ కొన్నటువంటి ప్రాపర్టీ వాటిది కాదు, అది కొన్ని సంవత్సరాలు దాదాపుగా 1950 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. అటువంటి ప్రాపర్టీస్ కొంటే మధ్యలో ఒకళ్ళు 2015 డిసెంబర్ లో 29th December 2015 OS 896 of 2015 అని సూట్ ఫైల్ చేసి దాంట్లో ఈవిడ ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ వెండారు 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 మీద చూపిస్తూ పెట్టారు. కానీ ఈవిడని ఎక్కడ పార్టీగా చూపించలేదు, ఈ కంపెనీలు ఎక్కడ పార్టీగా చూపించలేదు. అటువంటి దావా 2015 నుంచి నడుపుతూ వీళ్ళందరికీ ఆరిజన్ బేయర్ ఇండియా సైన్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు అమ్మితే వాళ్ళ మీద వాళ్ళు సూట్ విత్డ్రా చేసేసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నాకొక ఇల్లు అమ్మారు, నా ఇంటిని నేను ఇంకొకళ్ళకి అమ్మా, నేను తప్పు చేసి అమ్మానని నన్ను పార్టీగా మిమ్మల్ని పార్టీగా పెడుతూ నా మీద సూట్ విత్డ్రా చేసేసుకుంటే మీ మీద సూట్ ఎట జల్లుతుంది? ఒక కొల్యూజ్ దావా వేసుకొని దాని ఎక్స్పైరీ డిగ్రీ అయిపోయి దాంట్లో వాళ్ళ హద్దులు కూడా సరిగా చెప్పకుండా ఉంటే సుప్రీంకోర్టు అది కూడా కామెంట్ చేసింది. మీరు ఈ ప్రాపర్టీ 25 ఎకరాల మీదని చెబుతున్నారు, మీ ప్రాపర్టీ అది అన్కంటెస్టెడ్ డిగ్రీ దట్టు, మీ హద్దులు కూడా సరిగ్గా లేవు. అందులో మూడు వైపుల నైబర్స్ ప్రాపర్టీ అన్నారు, ఒక వైపు రోడ్డు అంటున్నారు, పిటిషనర్స్ మొత్తం ఆ సర్వేలో 300 ఎకరాలు ఉందంటున్నారు, మాది 750 ఎకరాలే అంటున్నారు, దీని మీద సర్వే చేయండి అని అంటే జరిగింది. దాని మీద సర్వే చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి యొక్క సూపర్విజన్ లో. ఆ రిపోర్ట్ను కూడా 28th March 2023 సుప్రీంకోర్టులో రెవెన్యూ వాళ్ళు ఫైల్ చేశారు. దాంట్లో చూసినట్టయితే మావి ఎగ్జాక్ట్ సేల్ డీడ్స్తో పాటు ఆ రెవెన్యూ వాళ్ళు కూడా రాశారు, వీళ్ళ దగ్గర కాంపౌండ్ వాల్స్ గేట్స్ కూడా ఉన్నాయి, వీళ్ళ ప్రాపర్టీ గ్రీన్ కలర్లో మేము పెట్టామని. అదర్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క జీపీఏ చూపించింది అండి, అక్కడ రోడ్డు మీద బౌండరీ చూపించింది వెళ్తే దానికి ఒక పింక్ గీత గీశారు, ఈ పింక్ లోపల ఇది ఉంది కాబట్టి మాదని అన్నారు. ఇది మాది, మేము పొజిషన్లో ఉన్నామని అన్నాం. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, ఈవిడ నవహీరా గారి ప్రాపర్టీని 641 కోట్లకి సీల్డ్ కవర్ ఆల్రెడీ ఇచ్చున్నారు, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టర్స్, మీరేమన్నా ఉంటే మీ టైటిల్ గురించి అక్కడ చూసుకోండి, ఇక్కడ మాత్రం 641 కోట్లు డిపాజిట్ చేయడానికి నీకు ఎంతకాలం కావాలమ్మా అని కోర్టులోనే అక్కడికక్కడే ఆవిడ విదిన్ 3 మంత్స్ డిపాజిట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇమీడియట్ జడ్జి గారు అప్పటికప్పుడు ఆర్డర్ పాస్ చేశారు, 641 కోట్లు తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టేసేయండి, సో దట్ యూ కెన్ ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసేసి తర్వాత చూసుకోవచ్చు ఆ టైటిల్ గురించి, ముందు ఇన్వెస్టర్స్ ఫ్రీ అవుతారని చెప్పారు. తమాష ఏంటంటే ఇక్కడ ఒక్కసారి గమనించండి, 2018 నుంచి ఈ కేసు జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా ఏ ఇన్వెస్టరు ఆవిడ మీద ట్రస్ట్ కోల్పోయిన వాళ్ళు లేరు, ట్రస్ట్ ఉన్నారు. సుప్రీంకోర్టు అది కూడా కామెంట్ చేసింది, ఈవిడ ఆఫీసులు సీల్ చేయాల్సిన అవసరం లేదు, అవి డీసీల్ చేసుకోవచ్చు, ఆవిడతో ట్రస్ట్ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఆవిడతో ట్రావెల్ చేయొచ్చు. ఇదే నిజంగా ఈ బిజినెస్ ఇల్లీగల్ అయితే అసలు మూసిన ఆఫీసులు తీయడానికి పొరపాటు సుప్రీంకోర్టే ఒప్పుకోదు. సో ఇంకొకటి, ఈవిడ చేసిన వ్యాపారం మొత్తం ఎక్కడ సింగిల్ పై క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్, ప్రతిదానికి ఇన్వాయిస్ ఉంది, డబ్బులు వచ్చింది ఎలా వచ్చిందో, డబ్బులు ఎలా పర్చేస్ చేశారో, ఎలా ఇచ్చారో, ఏ రకంగా ఇచ్చారో, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎంటైర్ డేటా ఉంది పర్ఫెక్ట్ గా. కాబట్టి మేము సుప్రీంకోర్టు అదే చెప్తున్నది, ఆ డేటా ఆవిడకి ఇవ్వండి, మీరేం క్లైమ్స్ అంటున్నారు, మీరు అనుకున్నారు ఇన్వెస్టర్స్ ని టాలీ చేసుకోండి. సపోజ్ నాకు 5 లక్షలు కట్టానంటే నా దగ్గర రిసీట్ ఉండాలి, ఎప్పుడు కొన్నాను, ఏ రకంగా ఉంది, ట్రాన్సాక్షన్ ఉండాలి, ఈ పేపర్లన్నీ వెరిఫై చేయాలి, అది వీళ్ళు డేటాతో చెక్ చేసుకోవాలి. చేసుకుని 5 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాం, దీంట్లో నేను 4 లక్షలు తీసుకున్నాను, వెనక్కి 3.5 లక్షలు తీసుకున్నాను, 4 లక్షలు పాతికి తీసుకున్నాను, 5 లక్షలు ఆల్రెడీ 7 లక్షలు వాడేసుకున్నాను, ఆ డేటా చూస్తే కదా తెలిసేది. అందుకని అయితే ఈవిడేమన్నారంటే ఆ క్లైమ్స్ నన్ను ఎవరు ఇబ్బంది పెడతలేదు, బట్ స్టిల్ మీరు ఎన్ని కోట్లో చెప్పండి, నేను కట్టేస్తా, వెరిఫై చేసిన తర్వాత నా డబ్బు నాకు తిరిగి ఏమన్నా కావాలని కూర్చున్నారు సుప్రీంకోర్టు ముందు. ఇప్పుడు దాని మీద మొత్తం క్లైమ్స్ తెప్పించుకున్నారు. దాని అసలు ఇన్వెస్టర్స్ క్లైమ్స్ అంటే ఎవరెవరు డిపాజిట్దారులు అనేది పేపర్ పబ్లికేషన్ ఇస్తే వచ్చినవి, ఒక డేట్ ఇచ్చారు అంతేగాని మమ్మల్ని మోసం చేసిందామని ఎవరెవరు ఆ డేటా మేము కట్టామనుకున్న ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, ఇది దగ్గర 400 కోట్లు చిల్లర చెబుతున్నారండి, నేను 641 కోట్లు పెడుతున్నానండి తీసుకొచ్చని చెప్పారు. 641 కోట్లు పెడుతున్నాను అన్నారు, కానీ మీరు 400 అన్నారు కదా సార్, నేను 400 కోట్లు తీసుకొచ్చి డిపాజిట్ చేస్తాను అనల్లా, మొత్తం నాకు 641 కోట్లు తీసుకొచ్చి మీ దగ్గర డిపాజిట్ చేయిస్తానని చెప్పి కమిటీ అయ్యారు. అంటే ఎక్సెస్ ఆఫ్ 200 కోట్లు తంది అక్కడ పెడతాను, ఏం సెటిల్ చేద్దాం చెప్పండి అన్నారు. కాబట్టి అంత పారదర్శకంగా సుప్రీంకోర్టులో జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ డిపాజిట్ చేసేసిన తర్వాత ఈడీ అటాచ్మెంట్ లిఫ్ట్ చేసేస్తామని కూడా అందులో రాశారు. అంతేకాకుండా
ఈవిడికి సంబంధించిన కొన్ని ఇప్పుడు ప్రాపర్టీస్ అమ్మి నేను ఇన్వెస్టర్స్కి న్యాయం చేస్తానని మొదటి నుంచి చెప్తున్నారు. ఇవాళ కాదు, నా 87 అటాచ్ చేసినటువంటి ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా నేను అమ్మటానికి సిద్ధంగా ఉన్నాను, ఇన్ ఆర్డర్ టు సెటిల్ ద క్లెయిమ్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. బట్ సిటీలోనే నాకు ఇన్ని వేల గజాలు ఉంది, ఇంత ఖరీదైంది ఉంది, నేను దీన్ని అమ్మేసి తీసుకొచ్చేస్తాను అని మాట్లాడితే సుప్రీంకోర్టు అంగీకరించి ఆ ప్రాపర్టీ మీద దృష్టి సారించింది. ఈ ప్రాసెస్లో రీసెంట్గా మొన్న 28వ తారీఖు కూడా వీళ్ళు అటాచ్మెంట్లో ఉన్నాయండి, వీళ్ళ ప్రాపర్టీస్ అండి, ఈ ప్రాపర్టీస్లో 2వ 3వ ప్రాపర్టీలు అమ్మారండి అని చెప్పి సుప్రీంకోర్టు తీసుకొస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా పాస్ చేసింది. ఇందులో ఓకే, ఒకవేళ ఏమైంది అమ్మితే అది ఎస్ఎఫ్ఐఓకే తీసుకొస్తారు. ఎస్ఎఫ్ఐఓ చూడండి, మీరు లిస్ట్ ఇవ్వండి ఏమేమి ప్రాపర్టీలు అమ్మారో, లేకపోతే ఇన్వెస్టర్స్కి ఉపయోగపడతాయి కదా, అది ఉంటే నష్టమేమి లేదండి. కానీ మీరు అటాచ్మెంట్లో ప్రాపర్టీ అమ్మొద్దు అని చెప్పలేదు, మా మీద గిరిగీయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇట్స్ మేము 87 ప్రాపర్టీలు ఏదైనా అమ్మేసరి మేము కడతానికి సిద్ధంగా ఉన్నాం, 641 కట్టాలి, కడతానికి సిద్ధంగా ఉన్నాం జూలైలో. ఈ లోపల సపోజ్ ప్రాస్పెక్టివ్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి డిపాజిట్ చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ప్రాస్పెక్టివ్ బయర్గా నేను వస్తానండి, నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటానన్నారు, నేను ఎందుకు వదులుకుంటాను ఆయన, ఓకే సార్ ఇన్ని కోట్లు అవుతుంది, నేను రెడీ అన్నారనుకోండి, రెండు డబ్బులు తీసుకొని డిపాజిట్ చేసేద్దాం, ఎస్ఎఫ్ఐఓలో లిస్ట్ ఇచ్చేస్తాం, కట్టేస్తాం, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? సో ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు ప్రొటెక్టివ్ ఆర్డర్ పాస్ చేసింది అంటే మా ప్రాపర్టీస్ ఇన్వెస్టర్స్కి మేము సిద్ధంగా ఉన్నాం తెలియపరిచాం. రెస్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ది ఎస్ఎఫ్ఐఓ. ఎస్ఎఫ్ఐఓ వాళ్ళ డేటా ఎప్పుడైతే ఇస్తారో ఎస్ఎఫ్ఐఓతో కూర్చొని ఆ డేటా ముందు పెట్టుకొని వాళ్ళు ఇన్వెస్టర్స్ ఏం క్లెయిమ్స్ చెప్పారు, ఈ డేటా తీస్తే అసలు ఆ ఇన్వెస్టర్ నిజంగా అంత డబ్బులు ఇంకా కంపెనీలో ఉన్నాయా, ఏదైనా తీసుకున్నాడా, బ్యాలెన్స్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇవి క్లెయిమ్స్ సెటిల్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఇందాక ఒక మంచి మిత్రుడు అడిగాడు, మీకు డేటా సెంటర్ ఇవ్వకపోతే మీరు ఎందుకు కంటెంప్ట్ ఫైల్ చేయలేదు? కంటెంప్ట్ ఫైల్ చేయడం ఒక సెకండ్ పని, ఒక పోర్టల్ వెళ్ళి ఫైల్ పిటిషన్ ఇచ్చేసేయచ్చు, ఇవాళ ఇస్తే నెక్స్ట్ 2 రోజుల్లో బెంచ్కి వస్తుంది. అది కాదు మాకు కావాల్సింది, వీఆర్ రెడీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్. ఎస్ఎఫ్ఐతో కోఆపరేట్ చేస్తున్నాం, ఆ టెక్నికల్ డేటాబేస్లో సహాయం చేస్తా ఉన్నాం, 5 లక్షలు అడిగితే 10 లక్షలు ఇచ్చాం, మొన్న వాళ్ళు 28 లక్షలు అంటే మొత్తం తీసుకోండి అన్నాం. వీఆర్ దే టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్. మాకు అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే కంపెనీకి న్యాయంతో పాటు ఇన్వెస్టర్స్ కూడా న్యాయం జరగాలి. రియల్ కల్ప్రెట్స్ ఎవరో, దొంగ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరో, వాళ్ళ భాగవతం రేపు బయటికి రావాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు సిట్ ఐడిల్. ఎందుకని హైకోర్టు చెప్పింది ఆల్ ఎఫ్ఐఆర్స్ ట్రాన్స్ఫర్ చేసేసేయండి అని. భారతదేశం అన్ని అక్కడే ఉన్నాయి. ఇది ఇల్లీగలా లీగలా అనేది అట్ ఎండ్ ఆఫ్ ద డే సుప్రీంకోర్టు ప్రొటెక్టివ్ ఆర్డర్స్ పాస్ చేస్తానని కూడా చెప్పింది. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఉద్దేశం ఏది, కంపెనీ యాక్ట్ ఇది చెప్తున్నది, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేసింది, పోలీస్ డజంట్ హావ్ ఎనీ రైట్ టు ఇన్వెస్టిగేట్ అవర్ మ్యాటర్, అటువంటి దోట్లు ఇట్లా నన్ను అన్లాఫుల్ గా పెట్టారని చెప్పి వెళ్ళాం. దీన్ని ఛాలెంజ్ చేశాం మేము ఒక బెయిల్ కోసం అడగలా, దీన్ని ఛాలెంజ్ చేసాం. ఈ కాన్స్టిట్యూట్ చేసిన తప్పని డిక్లేర్ చేయండి అని. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వన్స్ వీ డిపాజిట్ దీది మాకు న్యాయం జరిగి డెఫినెట్ గా ఆర్డర్ బయటకు వస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు సిట్ ఐడిల్, వీఆర్ గోయింగ్ టు ఫైల్ కేస్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఆన్ ఎర్రింగ్ ఆఫీసర్స్. తప్పులు చేసిన ఆఫీసర్స్ మీద మేము చర్యలు తీసుకుంటాం ఆన్ అకౌంట్ ఆఫ్ మెలీషియస్ ప్రాసిక్యూషన్. దాని మీద ఎంత దూరమైన వెళ్తాం, కాంపెన్సేషన్ డ్రా చేస్తాం. మెలీషియస్ ప్రాసిక్యూషన్ మీద సుప్రీంకోర్టు సెవరల్ జడ్జిమెంట్స్ ఇచ్చి ఉంది. ఎవరైనా ఎర్రింగ్ ఆఫీసర్స్ తప్పు చేసినట్టయితే దానికి ఒక ముందుగా ఫండ్ ఏర్పాటు చేసుకోండి కన్సర్న్ గవర్నమెంట్, వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేసి ఎర్రింగ్ ఆఫీసర్స్ నుంచి దాన్ని డిడక్ట్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యాజ్ సచ్ ఇన్ ఇవాళ మనం ఎలాగైతే సెక్షన్ 498 గురించి మాట్లాడుకుంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని. అలాగే ఒక ఎఫ్ఐఆర్ కట్టాలి కాగ్నిజబుల్ ఎఫెన్స్ లో, కట్టకపోతే 1 వీక్ లోపల మీరు కట్టకపోతే చర్యలు తీసుకుంటామని లలిత్ కుమారి జడ్జిమెంట్ లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ కంపెనీ యాక్ట్ మీద ఈ ఎస్ఎఫ్ఐఓ యొక్క అథారిటీ ఎలా ఉండాలనేది గైడ్ లైన్ సుప్రీంకోర్టు, అలాగే కంపెనీ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ కమిటీ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వకుండా తప్పుడు కేసులు పెడితే అటువంటి కంపెనీలు వాడుకోవడానికి భవిష్యత్తులో సుప్రీంకోర్టులో వచ్చేటువంటి జడ్జిమెంట్ హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది జడ్జిమెంట్ ని దేశవ్యాప్తంగా అందరూ వాడుకునేటువంటి రోజు త్వరలో ముందుంది. అటువంటి చిరస్థాయిగా లా బుక్స్ లో జర్నల్స్ లో మిగిలిపోయే జడ్జిమెంట్ కి నాంది పలకటం కోసమే భగవంతుడు అల్లా ఆవిడని ఏర్కొన్నాడని నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఆవిడ తన గ్రూప్ లో సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నారు, మహిళలకు ఎంపవర్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ దగ్గర టికెట్లు ఇచ్చారు కర్ణాటకలో, 8% అక్కడ ఓట్లు సంపాదించారు 3 నెలల కాలంలో. అటువంటి పరిస్థితుల్లో కుశ్చితంగా విత్ పొలిటికల్ వెంజెన్స్ ఇలా ఇరికించారు. అయినా సరే అలా జైలుకు వెళ్తున్నా కూడా ఆవిడ డిప్రెషన్కు లోను కాకుండా జైలులో సఫర్ అవుతున్నటువంటి వివిధ రకాలైన మహిళలను చూసి
స్పందించి ఆవిడ జైల్లో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 560 మందిని ఇటు తెలంగాణ కానీ ఇటు మహారాష్ట్ర కానీ డిఫరెంట్ ప్లేసుల్లో జైళ్లలో 1,000 రూపాయల నుంచి 10,000 ఫీజు కట్టుకొని ఫైన్ కట్టలేక జైలు మగ్గిపోతున్న వాళ్ళని సంవత్సరాల నుంచి వాళ్ళని విడుదల కూడా చేయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ఇలా ఫాల్స్ కేసుల్లో ఇరుకులు పడిన వాళ్ళని రక్షించాలి, హెల్ప్ చేయాలి, ఇది కూడా ఒక సర్వీస్ మోటివ్ అని ఆలోచించి నాతో మాట్లాడడం జరిగింది. ఆవిడ కేసులే చేయడం కాకుండా ఇలా సర్వీస్ మోటివ్ ఎప్పుడైతే నేను కూడా సంఘీకరించాను, మంచి ఆలోచన అమ్మా అని చెప్పి చెప్పాము. దాని మీద హీరా లా అసోసియేట్స్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ద్వారా పూర్ పీపుల్ కి దాదాపుగా భారతదేశంలో 611 జైళ్లు ఉన్నాయి, వాళ్ళందరితో కమ్యూనికేట్ అవుతున్నాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, డిఫరెంట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ నుంచి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, డిఫరెంట్ జైలు డీజీలతో కూడా మాట్లాడబోతున్నాం. జైళ్లలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి మేము సిద్ధం. గవర్నమెంట్ ఫండ్ ఎలగేట్ చేసినా చేయకపోయినా వీఆర్ దేర్ టు కంట్రిబ్యూట్ దట్ ఫండ్. అలాగే మహిళలు జైల్లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లలను 6 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర ఉంచుతారు, 6 సంవత్సరాల తర్వాత తల్లి దగ్గర నుంచి బిడ్డను తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తారు, మళ్ళీ ఆ బిడ్డ తల్లిని చూడటానికి అవకాశం దొరకదు, ఈ బిడ్డను ఆ తల్లి చూడటానికి అవకాశం దొరకదు. పట్టించుకునే వాడేవాడు ఒక పిటిషన్ పెట్టి జడ్జి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని చూపించే లాయర్ ఉండడు వాళ్ళకి. అటువంటి వాళ్ళని కాపాడాలి. ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉందా లేదా అవి కూడా మనం ప్రొవైడ్ చేద్దామని అడుగు ముందుకేయడం జరిగింది. సో త్వరలో హీరా లా అసోసియేట్స్ ద్వారా ఈ భారతదేశంలో అనేక మందికి అలా సఫరర్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ అలాగే పూర్ పీపుల్ ఉన్నటువంటి మెన్ను కూడా అంటే అన్లాఫుల్ గా ఇరుక్కున్న వాళ్ళని సహాయం చేయడానికి సిద్ధపడ్డాం. అంటే తప్పుడు కేసులు నిజంగా చేసిన వాళ్ళ గురించి మేము ఆలోచించట్లేక ఎవరైతే సఫర్ అవుతున్నారో అటువంటి వాళ్ళని హెల్ప్ చేయాలి. దోస్ హూ కెనాట్ ఎఫర్ట్ వీఆర్ దేర్ టు సపోర్ట్ అనే దాంతో మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా కంపెనీస్ కూడా ఈ భారతదేశంలో కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ అయిన కంపెనీలు పారదర్శకంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఎవరన్నా కూడా ఇటువంటి తీవ్ర ఒత్తిడికి గురివై పోలీసు వారి యొక్క అరాచకత్వాలకి బలై ఉన్నా బలి కాబోతున్నా భయపడాల్సిన అవసరం లేదు. మీరు చట్టబద్దమైన వ్యాపారం చేస్తే వీఆర్ దేర్ మీకు తోడుండి మేము కూడా మీకు సహాయం చేస్తాం, లీగల్ సపోర్ట్ ఇస్తామని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రజలందరికీ తెలియపరుస్తూ అలాగే హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ మెంబర్స్ కానీ మెంబర్స్ ఫ్యామిలీస్ కానీ ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. యుర్ ఆల్ ప్రొటెక్టెడ్ నాట్ ఓన్లీ విత్ లా విత్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క ఫెయిర్నెస్ తో కూడా ముడిపడి ఉన్నారు. వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ ఫండ్స్, మన బ్యాంకుల్లోనే డబ్బులు ఉన్నాయి, మన ప్రాపర్టీల ద్వారా డబ్బులు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల ప్రాపర్టీలు ఉన్నాయి, ఎవరికి బాకీ లేవనేది మాత్రం తెలియజేస్తున్నాం. ఎక్కడ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అవడానికి యూ కెనాట్ ఫైండ్ ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్, ఆల్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. కాబట్టి నాది డేటా కూడా మిస్ అవడానికి అవకాశం లేదు, ప్రతిదీ బ్యాంకే, ప్రతిదీ ఇంకెక్కడ డేటా ఎక్కడ పోతుంది, మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే రాసింది అక్కడ ఓచర పోవచ్చు, ఇది ఎక్కడికి పోదు, అంతా కంప్యూటరైజ్. కాబట్టి ఏ నాకు మర్చిపోయాను చెప్పడం, మీరు చూడండి ఈ కార్పొరేట్ వ్యవస్థలో భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ ఇన్ని వ్యాపారస్థ సంస్థలు మీ అందరికీ తెలుసు. ప్రతి వ్యాపార సంస్థ అప్పు లేని వ్యాపార సంస్థ మీకు కనబడదు. చిన్న వ్యాపార సంస్థ నుంచి పెద్ద వ్యాపార సంస్థ దాకా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు లోన్లు గ్రాంట్ చేయించుకుంటారు ప్రాపర్టీలు పెట్టి. కానీ 30,000 కోట్ల టర్నోవర్ చేసిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఏ ఒక్క బ్యాంకులో కూడా ఒక్క రూపాయి అప్పు ఈనాటికి లేదు. 247 బ్యాంక్ అకౌంట్లు రన్ చేస్తూ తన డబ్బు తన కంపెనీ డబ్బు అకౌంట్లో ఉంది కానీ ఒక్క బ్యాంకు నుంచి కూడా ఈ రోజుకి ఒక్క రూపాయి అప్పు లేదు. ప్రైవేటు సంస్థల దగ్గర కూడా ఒక్క రూపాయి అప్పు ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేదని సగర్వంగా తెలియజేస్తూ ఈ యొక్క ఇన్వెస్టర్స్ ఇప్పటిదాకా ఆవిడకి తోడుగా ఉన్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ నిశ్చింతగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. నిజంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే డబ్బులు రావాలనుకుంటున్నారో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, డేటా లేక ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని అర్థం చేసుకోండి. ఆ డేటా ఎనీ మూమెంట్ సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారో ఆ డేటా రాగానే విత్ ఇన్ నో టైం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు మేమంతా క్లారిటీగా ఉన్నాము. అయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లను కూడా వక్రీకరించి రకరకాలుగా మిస్యూజ్ చేస్తూ మిస్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ సొసైటీలో ఉన్నారు. అటువంటి వాళ్ళని మేము వదిలిపెట్టాం. వీ విల్ టేక్ ఇనిషియేట్ యాక్షన్, అప్రోప్రియేట్ యాక్షన్ అగెన్స్ట్ దెం. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీడియా బృందం ద్వారా తెలియపరిచేది ఏంటండి, ఏదన్నా ఆవిడ మీద పర్సనల్ ఏం చేస్తున్నా, ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా, అది ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్టర్ కుటుంబాలను కానీ భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించొద్దు. అలా ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను వక్రీకరించి ఎవరైనా మాట్లాడితే తప్పకుండా వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు రెండూ తీసుకుంటామని వాళ్ళకి తెలియపరుస్తున్నాము. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని మేము తెలియపరుస్తున్నాం. సో ఇది ఇంత కార్యక్రమాన్ని మీ అందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా మీడియాకు నమస్కారాలు తెలియజేస్తూ ఇవి ప్రజల్లోకి ఇది మా ఉద్దేశాన్ని ప్రజల్లోకి ప్రాపర్ గా తీసుకెళ్లిన శక్తి ఒక్క మీడియాకే ఉంది. అందుకని మీ మీడియా మిత్రుల్ని మాకు ఇప్పటి వరకు తోడున్నారు, మీరు అదే తోడు కంటిన్యూ చేయమని మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.